सरिगम पद स्वर विद्वालोलं विदलित कालं हृदय त्यागराज पालं आद तन्मनिषं करं नमामि मे माणिक्य वीणामुपलालय माणिक्य वीणाम् मदालसं 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 अग्निलसं इन्द्र नीलद्युति कोमलंगं मय नीलद्युति कोमलांगिं कोमलंगिं कोमलंगिं मातंग कन्या मातंग कन्याम मनसा स्मरामि मनसा स्मरामि మనం కళ్యాణి వర్ణాలు చెప్పుకున్నాం. మరి కళ్యాణికి కాంట్రాస్ట్ తోడి రాగంలో వర్ణం చెప్పుకున్నాం. తోడి కర్ణాటక సంగీతంలో చాలా ముఖ్యమైనది. తోడిని మన మన హిందుస్థానీ కౌంటర్ పార్ట్ మ్యూజిషియన్స్ మ్యూజిక్ లో అంటే హిందుస్థానీ భైరవి అంటారు. భైరవి శివరిని పాడతారు. భైరవి ఏది కచేరి చివర భైరవి పాడతారు. ఈ భైరవ తోడి రాగం యొక్క స్కోప్ దానికి మరి ఇంత అంతా కాదు. ది స్కై ఇస్ ది లిమిట్ ఫర్ ఇట్స్ స్కోప్. ఆకాశానికి ఈ లోపల తోడి పెట్టేసి తాళం వేసేస్తే అంత ఉంటుందో అంత ఉంటుంది. అంత స్కోప్ ఉంది అంటే. ఇప్పుడు తోడి రాగాన్ని కొన్ని వేల మంది మ్యూజిషియన్స్ కొన్ని తరతరాలుగా పాడుతున్నారు. అయినా ఇప్పుడు ఇప్పటికిప్పటికి ఎగ్జాస్ట్ అవ్వదు. ఇన్ఎగ్జాస్టబుల్ రాగం భగవంతుడిలాగే, భగవంతుడి యొక్క గుణగణాలలాగే. మన పొగుడుతో అనేక కీర్తనలు ఉన్నాయి. మరి సహస్రనామాలు ఉన్నాయి. అయినా అయిందా? వర్ణించడం కాలే అది. అందుచేత మన తోడి తోడికి ఇంకొక మనకి పేరు మంచి పేరు. మన వాడికి
మన వాళ్ళు పెట్టింది కన్నడ సంగీతంలో ఏమిటయ్య అంటే సర్వస్వర గమక వరీక రక ప్రసిద్ధ రాగం సర్వస్వరాలకి గమకం ఉంటుంది సమ సర్వస్వర గమకం వరీక వరీక అంటే ఇది రవల రక్తి ప్రసిద్ధ రాగం అంత గొప్పది తోడు అంచేత మనం ఈ దానిలో ఉండే గమకాలు కూడా అన్ని ఆ గమకాలు మనం జాగ్రత్తగా మనం భూతద్దంలో చూసినట్లయితే ఆ మన ఒక గా తీసుకున్నట్లయితే ఆ గా అన్ని వంద పద్ధతులు ఉన్నాయో చెప్పలేము ఆ శృతులని తగులుతుంటుంది క్వార్టర్ టోన్స్ తగులుకుంటూ ఒక గాంధారాన్ని ఎగ్జాస్కోపిక్ గా చూసినట్లయితే అలాగే ప్రతి స్వరం అంచేత ఆ తోడి వర్ణం మనం పాడుకుందాం పాడుకునే ముందర మామూలు మన దాంట్లో ఎన్ని అలంకారాలు చక్కగా అలంకారాలు కూడా పాడుకుందాం సరి గమ ప ధ ని స ఇప్పుడు సరి గమ ప ధ ని స సరి గమ సరి सनी रप मगरी सरी सनी रप मम मगरी अद अकार दी मन स्वरा गमका स्वर चपा सनी रप मगरी इंकोटि मग सनी रप मग सनी सरणी रप मग मरब मग सरी गम पद नि अरे सरी गम पद नि सरी ఈ కాలంలో స్వింగే అంటాను సరి రబ మగరి స ఎక్కడ మనం బద్దకించకూడదు బద్దకిస్తే ఒక గమకం ఎగిరిపోతుంది సారీ సార్ రీప మగ మగ పద నీ పద నీ స పద నీ స dapa sani dapa sarani idapa sani dapa ma ma parabhamaga ma sri sri okay sani sani dapa padani मन एमकना अलंकार पड़दा अभी मरचिपया कोटमोद अलंक जंट स्वर रेडो अलंक पड़ी ఇప్పుడు మన ఒక అలంకారం ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క అలంకారం
మీరే చేసుకోండి చూద్దాం. తర్వాత వరుసగా ఈ లోపుగా మీరు ఆలోచించండి. పాడండి అందరూ పాడండి. పైకి వెళ్ళండి. అవరోహణ సగరిగానం గనక సా తర్వాత ఒకటి స్కిప్ చేసి గనక సా పై షడ్జమ నుంచి ఒక స్కిప్ చేసి కిందకి వచ్చి మళ్ళీ సగరిగా సాద సాద నీద సాద నీద సనీని సగరిగ సరీని సరీని ఉంది కనుక సరీని సనీని సరీద సనీని నిపద పనిద నిపద పనిదాద నిపద పనిదాద దమ పగ మగ పగ పమ పగ మగ పమ మరి గరి మగ అది ఇంకొక అలంకారం చెప్పు. సమ్మగ మరి గాగ రిపమ పగ గద పద మ పాప మనిదని మనిరని మనిదని పదాద నిదని పదాద మనిదని పదాద పస పస నిసదని నేను చెప్తా నీరి అవరోహణ సమ్మ అన్నావు కదా ఎన్ని సార్లు వదిలే రెండు సార్లు వదిలే మళ్ళీ రెండు సార్లు సాప సాప సాపద పనిదాద సాపద సాప సాపద పనిదాద రైట్ నెక్స్ట్ నిమ నిమ పాప నిమ పమ ధ పాప నిమ పమ ధ పాప దగ మగ దగ మగ పమ పరి గరి మగ గ పరి గరి మగ గ మస గని గని సరి నువ్వు అలంకారం నువ్వు చేసేసావు మొదటిది కొంచెం సులభం చేయమా నువ్వు సరిగా రిగా రిగా మగ పద 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 నిదని దని సని సా సరి దని దని ద పద పద సని దని ద పద పద సరి సరి గరి రి అంతే సార్ మళ్ళీ సరి సరి గరి సరి సరి ఇంకా సార్ ఇలాగ అనేక రకాల అలంకారాలు మీరే చేసుకోవడం మీరే స్వరం పాడడం దానికి అకారం పాడుకోవడం చూసారా ఏమిటంటే ఎలా ఉంటుందంటే అది అతి కష్టమైనది మీరే చేసేసుకోవడమే సారీ సారీ సరి గరి గరి గమ సరి సగ గరి గ సరి గమ సమ మమ గ మరి గ సమ మమ గ మరి గ సరి సగ గరి గ సరి సగ గరి గ సరి గమ
గమరి గరి మమ గమరి గమప నిపప గమ నిపప గమ దిరిగ దిరిగ మమ గమ మమ గమ ఉరికించారు. ఇన్ని రకాలు చేసుకోవడం చేసుకుని అక్కడి నుంచి ఏమిటంటే భూతాన్ని క్రియేట్ చేసుకుని దాంతో దెబ్బ కూసిపోతాడు. భూతాన్ని క్రియేట్ చేసుకుంటాడు, చేసుకుని అక్కడి దాంతో దెబ్బలాడుకుంటూ కూర్చుంటారు. అలాగే మనకి సంగీతంలో మాత్రమే ఊసిపోతుంది కనుక సంగీత భూతాన్ని ఒక దాన్ని ఆ భూతం దెబ్బలాడుకుంటుంటే సంగీతాన్ని సంగీతం యొక్క నదిని దాటచ్చు, సంగీత సముద్రం దాటడానికి ప్రయత్నం చేయవచ్చు. అదేనమాట దాంతో సులభం తక్కినప్పుడు సులభం అయిపోతాయి. అది మీకు జీల్ ఉండాలన్నమాట. జీల్ లోపల జిజ్ఞాస, లోపల పాడం చూద్దామని ఒక విషయం అవి ఉండాలి. ఓకే, ఇప్పుడు వర్ణం ఎక్కడ మొదలు పెడుతున్నామో అక్కడి నుంచి మళ్ళీ కింద స్వరాలు సరి పడతారా? అది జాగ్రత్తగా చూసి పడండి. పర్లేదు, ఓకే సరి మణిని పప్పాల పప్ప అన్నిటికీ లై సని రపమ్మ సని రపమ్మ గమ సని రపమ్మ గమ పదని పదని పండి సరి రెండు ఆవర్తం సరి గని సరి గని గరి సని రపమ్మ దైవతాన్ని మహా కోమలంగా అనాలి ఋషభం. మగ సని రాప సని
గడి గడి సరి గడి దని దని సరి గడి దని సరి గడి గడి సరి గడి సరి గడి సరి గడి గమ గడి గమ గడి గరి సని సని ని సరి ని సరి దనిర దనిర గరి సనిర యావ మపదని మపదని దని సరి పల్సరే దాపతాల Dhapadani sari gari gama gari ni gari ni sari dhani dha gari dhani dha bama padani Parthana Gari gari gama gari ni gari sari dha ni sari dha ni dha gari ba ba dani ma ba dani okay kid the tak tak da ba dani kama gari ni gari sani da ni sari da ni da gari sani dani ipu naalugu avartalu rendu avartalu kadipi pallayam avutundi తక్కిన రెండు అవతారు అనుపల్లవి అవుతుంది పూర్వ మళ్ళీ పల్లవి పాడి రెండు సార్లు పాడేవారు అలాగే అనుపల్లవి రెండు అవతారు మళ్ళీ పాడి మళ్ళీ రెండు అనుపల్లవి పాడేవారు ఇప్పుడు చాలా నుంచి ఈ సారి ఒక కావడం రెండు సార్లు పాడతాం ఇప్పుడు ఒక్కొక్కసారి కూడా పాడుతున్నాం అయితే తాళం వేయడం మొదటి కాలం కనుక క్రీకి నాలుగు అక్షరాలు నాలుగు స్వరాలు వేయాలి కనుక తక్క అంటే ఒక్కొక్క దెబ్బకి రెండు లక్షలు చొప్పున అయితే ముప్పై రెండు లక్షలు ఒక ఆవర్తానికి అవుతుంది అనమాట నేను ఒకసారి పాడేస్తాను వినండి Sari gari sari ra ni ra gari sari ra pa ma da pa ma ga ma pa da ni ni ra da ni ra da ni ga ma ni ra pa ma ga ri sari sa ni ra pa da ni sa da pa da ni sari gari gama gari ni re ni sari re ni re gari sari da pa ma pa da ni sa idi muktasaram paadu sari sa ni da ni sa సని అని కూడా పాడచ్చు సరి సని తని సని రి రి ద రామ గమ ద ని ద రామ గమ ద ద ని ద ని సని ద ద ని సని ద ని సని రి స ద ని ర గ రి రి magarisa 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 nigarisa nira nigari nigari niri nida nida gari nida marari nigari niri చూసారా ఒక దాని నుంచి ఒక చల్ల పెడితే మళ్ళీ వస్తుంది నీ గారి నీ రి నీ
దాని 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 అన్నమాట సరీ సనీరా అంటే వెనకాలకి వెళుతున్న కొద్దీ మన గమకాలు ఎక్కువైపోతాయి. ఇలాగ మన మృతం వెళుతున్న గమకాలు తగ్గుతాయి, స్వింగ్ ఎక్కువవుతుంది. అలాగే మన చూడండి సరి సనీరా దిశా నిరి నిదామ గమ దదని నిస నిరిస దన్ దనిర గరిరి మగరిస ని గరి నిరి నిర నిర గరి నిర మదని సం మన మన విళంబ తగ్గి వృత్తంలోకి వస్తాం అనుకోండి. సరి స నీర నిస నిరి నీర రామ గమ దీర నిస నిరి స నీర గరి మగిరి స నిగరి స నీర నిగరి నిరి నిర మదని మదని స ఇలా ఉంటుంది. ముక్తాశ్వరం దాకా మనం పాడుకున్నాం అనమాట. బాగా వర్ణించండి, మళ్ళీ మనం మళ్ళీ పూర్తిగా పాడదాం. ఓకే, మంచిది, సంతోషం.